హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మొబైల్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే సాధించింది. సో మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసింది. సో ఇది అందరికీ మీకు ముందుగా థ్యాంక్ చెప్పుకోవాలి. నేను మొత్తానికి అయితే మనం అనుకున్నది అయితే సాధించాము. మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. సో దీన్ని గూగుల్ వెరిఫికేషన్లో ఎంటర్ చేసిన తర్వాత మనకు యాడ్స్ మీద మనీ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్, టీవీస్ గురించి రివ్యూస్ కూడా చేయడానికైతే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, దీంట్లో ఏమొస్తుంది, దీన్ని ఎలా ఎంటర్ చేయాలి, అసలు యాడ్సెన్స్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, దీంట్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. దీనికి వీడియో చేయడానికి అంత అవసరం లేదు, కాకపోతే ఇది కూడా యూట్యూబర్స్కి హెల్ప్ అవుతుంది. చాలా మంది యూట్యూబ్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇదే అచీవ్మెంట్ కాకుండా మన ఛానల్ ఇంకొక అచీవ్మెంట్ రీచ్ అయింది. అదేంటంటే మన ఛానల్ అనేది 14,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. ఆల్రెడీ 14,000 దాటిపోయాయి, 14,000 చిల్లర్ ఉంది ఇప్పుడు. సో మీరందరూ ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ 14,000 రీచ్ అయినందుకు మన ఛానల్లో ఒక గివ్అవే పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ప్రస్తుతానికైతే ఒక పేటిఎం 50 రూపీస్ క్యాష్ గివ్అవే అయితే ఇస్తాను. మన వీడియోస్కి కామెంట్ చేసిన వాళ్ళకి, వాళ్ళ నుంచి ఒక లక్కీ విన్నర్ సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను 50 రూపీస్ పేమెంట్ పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది పేటిఎం ద్వారా. అలాగే నెక్స్ట్ ఒక గివ్అవే పెట్టుకుందాం అనుకుంటున్నాను. 15,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీరందరూ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, గివ్అవే ఏం పెట్టుకుందామని చెప్పేసి. కొంచెం ఇంకా మనకు మనీ రావడం స్టార్ట్ అవ్వలేదు, కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండేటట్టు చూడండి. అది ఒక 2,000 అలా ఉండేటట్టు చూడండి. బ్లూటూత్ స్పీకర్ కానీ, లేదంటే బ్లూటూత్ హెడ్సెట్ కానీ, లేదంటే ఏదైనా మంచి హెడ్సెట్ కానీ, ఇలాంటివి ఏదైనా ప్రిఫర్ చేయండి. మీరందరూ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. 15,000 అయిన తర్వాత మనం ఆ గివ్ అయితే పెట్టుకుందాము. సో ఈరోజు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకోసం ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తూ. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. యాడ్సెన్స్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను వెరిఫికేషన్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రాక్టికల్గా లైవ్లో ఒకసారి చూపిద్దాం, నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏం వచ్చింది, అసలు దీంట్లో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, ఇది ఎలా ఎంటర్ చేయాలి అని ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మొత్తం మనం తెలుసుకుందాం. ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే, కొత్త వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి వీడియో, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఎలా వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ టైం ఇది ఒకటేసారి వస్తుంది కాబట్టి దీన్ని వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది ఎలా వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. పోస్ట్ అయితే వచ్చింది డైరెక్ట్గా, దీనికి ఏం ప్యాకింగ్ లేదు, డైరెక్ట్ ఇలా పేపర్ లాగానే మనకి పోస్ట్లో అయితే రావడం జరిగింది. ఇది స్పీడ్ పోస్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ చూసుకోండి మీరు, స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి మనకి ఒక కోడ్ అయితే ఉంది. అలా కింద చూసుకున్నట్లయితే మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మన డీటెయిల్స్ చూడండి, ఇక్కడ గోదర్కని అనే హౌస్ నెంబర్ అన్నీ వచ్చేసాయి. ఇది ఎక్కడి నుంచి మనకి వచ్చిందా దాని గురించి కూడా వీళ్ళు అడ్రస్ మెన్షన్ చేశారు. ఒకవేళ మనకి ఇది డెలివరీ కానట్లయితే మళ్ళీ రిటర్న్ వీళ్ళు దాన్ని అక్కడికి పంపించాల్సి ఉంటుంది పోస్ట్ వాళ్ళు. దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏముందో చూద్దాం. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ యొక్క లోగో కనిపిస్తుంది. ఇది మనకి ఫస్ట్ అచీవ్మెంట్ గూగుల్ నుంచి. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే, సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు లేకపోతే మనకి ఇది అచీవ్ చేయడం ఒక్కరి వల్ల అయ్యే పని అయితే కాదు. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏముందో చూద్దాం, తర్వాత మనం ఎలా వెరిఫికేషన్లో ఎంటర్ చేయాలో ఒకసారి ప్రాక్టికల్గా మీ అందరికీ చూపిస్తాను. సో ఇక్కడ రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని ఉంది, అంటే సైడ్స్ మనం ఎడ్జెస్ని రిమూవ్ చేయాలి. అంతేగాని దీంట్లో మనకి ఏటీఎం కోడ్ లాగా ఇక్కడ బ్లర్ చేసి స్క్రాచ్ చేసి తీయడం లాంటివి అయితే ఏం లేదు. ఒకసారి నేను దీన్ని చింపేస్తున్నాను. చింపిన తర్వాత లోపల మనకి కోడ్ ఏ విధంగా ఉంటుంది, అసలు దీన్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది పూర్తిగా మీకు లైవ్లో చూపిస్తాను. సో ఓపెన్ చేస్తున్నాను. 3 సైడ్స్ ఉన్నాయి దీనికి, 3 సైడ్స్ మొత్తం కంప్లీట్గా చింపేయమంటున్నారు. సో 3 సైడ్స్ అయితే నేను తీసేశాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఏముందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి లోపల ఉన్నటువంటి మ్యాటర్ అయితే ఇది. దీంట్లో చూసుకుంటే గూగుల్ యాడ్సెన్స్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అంటే పిన్ నెంబర్ ఇది.
దీన్ని ఎంటర్ చేసినట్లయితేనే మనకి పేమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఎలా ఎంటర్ చేయాలి యూట్యూబ్లో అని చెప్పేసి మొత్తం స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా ఎంటర్ చేయాలో. మనది మన ఛానల్ యొక్క వెరిఫికేషన్ మీ అందరి ముందు చేసుకునేందుకు నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ వల్లే ఇదంతా రీచ్ అయ్యాను కాబట్టి. సో చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్సెన్స్ ని ఓపెన్ చేశాను. ఇది నార్మల్గా మనం గూగుల్లో గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సైన్ ఇన్ పేజ్ వస్తుంది. సైన్ ఇన్ పేజ్లో మనం మన యూట్యూబ్ అకౌంట్కి ఇచ్చిన మెయిల్ ఐడి తోటి దీంట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఆల్రెడీ టైప్ చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ యొక్క అఫిషియల్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి మనం పేమెంట్స్ని వెరిఫికేషన్ చేయాలి ఇప్పుడు. సో నెట్ కొంచెం స్లోగా ఉంది, స్లో ఓపెన్ అవుతుంది. సో ఇది గూగుల్ యాడ్సెన్స్ పేజ్. మన ఎర్నింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి టోటల్గా ఎంత ఉన్నాయనేది. వీళ్ళు మనకి 16th రోజు మెయిల్ అయితే చేశారు ఈ పోస్ట్ని. మనకి ఎప్పుడు వచ్చిందంటే ఇది జూన్ 28th 27th అలా వచ్చింది. దీన్ని నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను, నాకు కుదరలేదు చేయడానికి. ఇక్కడ యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ హోల్డ్ బికాజ్ యూ హ్యావ్ నాట్ వెరిఫైడ్ యువర్ అడ్రస్ అని ఉంది కదా. సో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అయిపోతుంది. ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్ళి ఈ పేమెంట్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ యాక్షన్ ఉంది కదా, యాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి వెరిఫికేషన్ పేజ్ వస్తుంది. ఈ వెరిఫికేషన్ పేజ్ వచ్చిన తర్వాత మనం పిన్ అనేది దాంట్లో ఎంటర్ చేయాలి. ఈ పిన్ ఎంటర్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పిన్ ఎంటర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. మనకు ఓన్లీ 3 ఛాన్సెసే ఉంటాయి, ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్లీజ్ నోట్ దట్ ఇఫ్ యువర్ పిన్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎంట్రీ 3 times యాడ్ సర్వీసింగ్ విల్ బి సస్పెండెడ్ అంటే ఒక 3 times కంటే ఎక్కువ సార్లు మీరు కనుక ఈ కోడ్ని తప్పుగా ఎంటర్ చేసినట్లయితే, అంటే ఏదైతే మనకు పోస్ట్లో వచ్చిందో కోడ్ మనం ఇందాక చింపితే కనబడేది కదా, అది మనం 3 times కంటే ఎక్కువసార్లు దీంట్లో తప్పుగా ఎంటర్ చేస్తే మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది కంప్లీట్గా సస్పెండ్ అవుతుంది. అంటే మనకి యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది, కానీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది రిమూవ్ అవుతుంది. మనకి యాడ్స్ రావు, మనం ఎన్ని వీడియోలు చేసినా కూడా మనకి రూపాయి కూడా రాదు. సో యూట్యూబర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు పిన్ ఏదైనా డ్యామేజ్ అయ్యి వచ్చినా కూడా, లేదంటే ప్రింటింగ్ కరెక్ట్ రాకపోయినా కూడా, మీరు ఇంకొక పిన్ని రీసెండ్ కొట్టండి. రీసెండ్ కొట్టినట్లయితే మీకు ఇంకో పిన్ పంపిస్తారు గూగుల్ వాళ్ళు. ఇక్కడ మనం పిన్ ఎంటర్ చేద్దాం. మనకు పోస్ట్లో వచ్చిన పిన్ ఉంది కదా, 6 అంకెల పిన్, దాన్ని ఎంటర్ చేసి మనం వెరిఫికేషన్ కొడదాం. సో ఇక్కడ చూడండి, నా పిన్ అయితే ఇది కొట్టేశాను. ఇక్కడ సబ్మిట్ పిన్ ఇచ్చేయండి. సబ్మిట్ పిన్ కొట్టిన తర్వాత మనకి సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ మళ్ళీ మనకి హోమ్ పేజ్ వచ్చింది. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ప్రాసెస్ చూపిస్తుంది, అంటే లోడ్ కావాలి కదా. ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మనకి ఓకే అని చూపిస్తుంది. అలా కాకపోతే మీరు ఇక్కడ డైరెక్ట్ హోమ్ స్క్రీన్లో కూడా ఇక్కడ ఒకసారి చూడొచ్చు. దీంట్లో టైప్ చేసి మీరు సబ్మిట్ కొట్టినా కూడా మీకు ఇక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సంథింగ్ వెంట్ రాంగ్ ప్లీజ్ ట్రై అగైన్ అంటుంది. అంటే మనం ఒకసారి కోడ్ ఇచ్చేసాం కదా, సో అది వెరిఫికేషన్ అయిపోతుంది అన్నమాట. వెరిఫికేషన్ కావడానికి మనకి కొంత టైం అయితే తీసుకుంటుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏముండదు, డైరెక్ట్గా మనకి $100 అయిన తర్వాత మన అకౌంట్లోకి పడిపోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ గురించి. గూగుల్ యాడ్సెన్స్లో ఎలా వెరిఫికేషన్ చేయాలో అందరికీ తెలిసిపోయినట్టే ఈ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇది నాదేం లేదు దీంట్లో, ఇదంతా మీ సబ్స్క్రైబర్స్, మీ వ్యూస్, మీ లైక్స్, మీ కామెంట్స్ వల్లనే నాకు ఈ అచీవ్మెంట్ అయితే వచ్చింది. దీని అయితే నేను సాధించగలిగాను. సబ్స్క్రైబర్స్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను. నేను ఎన్ని వీడియోస్ చేసి పెట్టినా కూడా మనకి వ్యూస్ అనేవి, లైక్స్, కామెంట్స్ రాకపోతే మనం ఎన్ని వీడియోలు చేసినా వేస్టే. మనకైతే ఏం రాదు, ఏం ఉపయోగం కూడా ఉండదు. జస్ట్ మీ అందరికీ మొబైల్స్ మీద అవగాహన గురించి, మొబైల్స్ గురించి లేటెస్ట్ టెక్నిక్స్ గురించి చెప్పడానికి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటికే మన ఛానల్ 14,000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయింది. ఇలాగే మనది పెరుగుకుంటూ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.